దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో చేయి వచ్చిన మందరికొందరు నా విషయం దేవుడు దీవించిన గాక. అపోస్తలైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై నాలుగవ వాక్యాన్ని చదువుతాను, జాగ్రత్తగా అనిపించు. అగ్ని బలమును చల్లార్చురి, ఖడ్గధారను తప్పించుకునిది, బలహీనుడుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలులేవి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, నమ్మకమైనటువంటి మహేశ్వరాజా, నీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ ఇంతవరకు పాటలలో స్తుతి ఆరాధనలో మహిమ పొంది ఉన్న దేవుడు గనుక నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ లేఖన భాగము ద్వారా చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సకల గ్రంథ మహిమా ప్రభావాలు మీరు పొందుకున్నారు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మనందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. అపోస్తలైనటువంటి పౌలు హెబ్రీలకు పత్రిక రాస్తూ ఈ పదకొండవ అధ్యాయంలో విశ్వాసాన్ని గురించి మాట్లాడతాడు. ఆమేన్. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ పదకొండవ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల పట్టిక. ఇందులో ఎక్కువగా దేవుని ద్వారా విశ్వాసమును పొందుకున్నటువంటి గొప్ప విశ్వాస వీరుల పట్టిక. ప్రైజ్ ది లార్డ్. అంటే అనేక మంది భక్తులు దేవుని సన్నిధిలో వారు ఎలాగా విశ్వాసంతో బ్రతికారో, విశ్వాసంతో ఎలా జీవించారో, విశ్వాసముతో దేవుని రాజ్యమును ఎలాగునా స్వతంత్రించుకున్నారో ఈ పత్రికలో వ్రాసాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కూడా ఒక ప్రాముఖ్యమైన మాట, అగ్ని బలమును చల్లార్చి, ఖడ్గధారను తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడి. టాపిక్ ఏంటంటే బలహీనతలో బలం. బలహీనతలో దేవుడు బలాన్నిచ్చే దేవుడు. పరిపూర్ణ బలహీనతలో నుండి పరిపూర్ణ బలం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎప్పుడూ కూడా తన కొరకు, తన పరిచర్య కొరకు బలహీనులను ఏర్పాటు చేసుకుని, ఎందుకు పనికిరాని వారిని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా
తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తూ మొదటి అధ్యాయం 26వ వచనములో సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి అంటూ మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరము దేవుని ఎదుట అతిశయించకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచటానికి లోకములో ఉండు వెర్రి వారిని దేవుడే పోయి. దేవుని యొక్క ప్రణాళికలో దేవుని యొక్క చింతములో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడయ్యా అంటే వెర్రి వారిని, జ్ఞానము లేని వారిని, బలహీనులను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ఆయన మహిమ పొందాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మీకు అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ ఏమంటారంటే జ్ఞానులను సిగ్గుపరచటానికి లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకేమంటాడు? బలవంతులైన వారిని సిగ్గుపరచటానికి లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చరిత్రకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి బలహీనులను దేవుడు ఏర్పాటు చేసుకుని వాళ్ళని బలవంతులుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి యేసయ్య ప్రణాళికలో ఉన్నదంతా ఎవరు? బలహీనులే. లోకంలో లోకము దృష్టికి తృణీకరించబడిన వారు, ఎన్నిక లేని వారు, చేపలు పట్టేవారు, వ్యభిచారులు, పెద్ద పరిశుద్ధులైన వారు ఆయన దగ్గరికి రాలా. ఆయన పాపులతో తిరిగాడు, పాపము లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడు బలహీనులను ఏర్పాటు చేసుకుని ఆ బలహీనుల ద్వారా దేవుడు తనను తాను మహిమపరచుకుంటాడు. అందుకే పౌలు గారు ఏమంటాడంటే 2వ అధ్యాయంలో సహోదరులారా నేను మీ యొక్కకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నాకు జ్ఞానము లేదు, ఆమేన్. జ్ఞానాతిశయము లేదు. పౌలంటే పెద్ద ఫిలాసఫర్, ఆయన థియాలజీలో ఆ కాలంలో ఉన్నటువంటి గమలియలు పాదాల దగ్గర పెరిగినవాడు, ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడై ఉన్నవాడు, అటువంటి గొప్ప తత్వవేత్త అయినటువంటి పౌలు గారు ఏమంటాడంటే నేను వాక్చాతుర్యముతో మీ దగ్గరికి రాలేదు, లేకపోతే జ్ఞానాతిశయముతో నేను మీ దగ్గరికి రాలేదు. అర్థమైందా? వాక్చాతుర్యం నాకు లేదు, నెంబర్ టూ జ్ఞానాతిశయము కూడా పెద్దగా లేదు. మరి ఏముంది? ఏముంది అంటే ఒకటే ఉంది. ఎవరున్నారా అంటే ఆయనే ఉన్నాడు. లోకరీతికి పెద్ద జ్ఞానిని కాదు, పెద్ద డిగ్రీలో ఉన్నవాడిని కాదు,
అమెన్. థియాలజీ లక్షలు లక్షలు పెట్టి థియాలజీ చదివిస్తారు. బైబుల్లో ఉన్నటువంటి అనేకమంది డిగ్రీలు చేస్తున్నారు. ప్రాముఖ్యమైనది ఏంటంటే అవి కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఏంటంటే దేవుని జ్ఞానం. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావముతో నింపబడాలి. ఈ డిగ్రీలు ఏముంది మామూలే, ఇప్పుడన్నీ కూడా 5,000 పెడితే 10,000 పెడితే డిగ్రీలు ఇచ్చేస్తారు ఆటోమేటిక్. బీటీహెచ్ సిటీహెచ్ బీఈడి మీకు ఒక అంగీ ఇచ్చి మళ్ళీ అంగీ మీద ఒక ఎర్రటి కండ ఉడకెత్తే మెడలో ఒక సిరి వేసి అభిషేకం చేసి ఓ 10,000 నాకు కాదనుకుంటే మిమ్మల్ని కూడా ఏం చేస్తారు, అభిషేకించి బిషప్లు చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. అది కాదు ప్రభు కోరుకునేది. ప్రభు కోరుకునేది ఏంటంటే ఆయనలో మనం, మనలో ఆయన. దేవుని యొక్క శక్తి నీలో ఉండాలి, దేవుని యొక్క మహిమ నీలో ఉండాలి, దేవుని యొక్క ప్రభావము నీలో ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడొచ్చుతాయంటే నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ప్రార్థన ద్వారా దేవుని అభిషేకం నీ మీదకు వచ్చినప్పుడు రోగం వ్యాధి బలహీనతలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఓన్లీ బిలీవ్, కేవలం నమ్ము. బట్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్, సమస్తము సాధ్యపరచు. అందుకే పౌలయ్య గారు ఇక్కడ చెప్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో రాలేదు, జ్ఞానాతిశయముతో. నాకు అన్ని తెలుసు, నాకు అంతా వచ్చు, నేను అన్ని ఎరిగినటువంటి వాడిని అని వీటి ద్వారా రాలేదు. గట్టిగా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఈ మర్మాలు బోధించడానికి నేను రాలేదు. ప్రైజ్ ద లార్డ్. అసలు బేసిక్స్ లేకుండా నాకు మరమరాలొచ్చు, మర్మాలొచ్చు, నేను అది పుడుతాను, ఇది పుడుతాను, ఎందుకు ఇవన్నీ చెత్త చెదారం అవుతాను. వింటున్నారండి? ప్రైజ్ ద లార్డ్. రెండు చేతులు పైకి, ఇది కాదు ప్రాముఖ్యం. ప్రాముఖ్యం ఏంటంటే దేవుని ఆత్మ చేత నింపబడటం, దేవుని శక్తి చేత తాగబడటం, దేవునితో సహవాసాన్ని కలిగి ఉండటం, ఆయనతో ఐక్యపరచడం. సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమై పోవాలి నా ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమై పోవాలి నా ప్రేమలో. హల్లెలూయా. ఆయనతో ఎగిరిపోయే అనుభవం, ఆయనతో ఐక్యపరచబడే అనుభవం, ఇది దేవుని ప్రేమ కావాలి. ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ లో ఒక పెద్ద గుడిలో ఒక విశ్వాసికి దయ్యం పట్టింది. దయ్యం పడితే దయ్యం వదిలించు. దయ్యం పోయిన తర్వాత వాళ్ళ చర్చికి ఒక పెద్ద పాస్టర్ ఉన్నాడు, అంగీలో ఉన్న పాస్టర్ గారు ఉన్నాడు లోపల చర్చిలో. వీడు పొద్దున దయ్యం పోయిన తర్వాత పక్కనున్నాడు ఒకడు వచ్చి ఏమంటాడు తెలుసా, మీరు దయ్యాన్ని వదిలిపెట్టారు బాగానే ఉంది కానీ మా పాస్టర్ గారికి ఉన్నాయి మీకు లేవు అన్నాడు. ఏంటంటే మా పాస్టర్ గారికి అంగీ ఉంది, మీకు అంగీ లేదు. మా పాస్టర్ గారికి పెళ్లి పట్ట ఉంది, మీకు పెళ్లి పట్టలేదు. నేనేమన్నానంటే పెళ్లి పట్టిన వాడి చేత దయ్యాన్ని వదిలించుకోపోయిన వాడిని,
వాడికి ఆ దయ్యం బోధగా అర్థమైందా? అంగీని చూసి, పెళ్లి పట్టాన్ని చూసి, మెడలో సిలువను చూసి దయ్యం పోద్దా? దేన్ని బట్టి పోద్దా దయ్యం? దేవుని అభిషేకం. అర్థమైందా? అంగి అనేది దైవత్వానికి సంబంధించి. అంగి వేసుకున్నాడంటే ఈయన దేవుని తర్వాత దేవుని లాంటి దేవుని అభిషేకం ఉంది. అంగీని గురించి పాత నిబంధనలో అహరోను యాచకత్వానికి సూచనగా దేవుడు అంగీని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? వైఎస్ జగన్ గారు ఇటు ఇటు పాదయాత్రకు వచ్చినప్పుడు మన వైసీపీ నాయకులు నాకు ఫోన్ చేశారు. ఆయన ఇప్పుడు వస్తున్నాడు, పోయి ప్రార్థన చేయాలా, నువ్వు రావాలా అని చెప్పారు. రావాలని చెప్పి ఇంకో మాట ఏమన్నారంటే డ్రెస్ కోడ్ కావాలన్నారు. డ్రెస్ కోడ్ అంటే అంగీ వేసుకొని రావాలి. అంటున్నారా? నాకు అప్పట్లో అంగీ లేదు. ఎప్పుడు జరిగింది ఇది? ఒక 3 సంవత్సరాల క్రితం. నాకు అప్పట్లో అంగీ లేదు. తర్వాత ఈ మధ్యకాలంలో దేవుడు అది కూడా ఇచ్చాడు. దేని కొరకంటే ఇది ఉంది, ఈ ఆర్డినేషన్ ఉంది, ఇది నాకు కూడా ఉంది అనే దాని కొరకే తప్ప నేను అప్పుడు ఆర్డినేషన్ అప్పుడు వేసుకోవటమే కానీ అంగీ మళ్ళీ వేసుకోలేదు. ఇంట్లో భద్రపరిచాక వాళ్ళు అన్నారు అంగీ వేసుకొని రావాలంటే నాకంటుంది అంగీ. అప్పుడు నాకు తెలిసిన లోదరన్న పాస్టర్ గారు, ఆ బషీరెడ్డి గారి ఇళ్ళ దగ్గర ఉంటాడు, ఆయనకి ఫోన్ చేశారు. ఇట్లాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రతో వస్తున్నాడు, ప్రార్థన చేయాలంట, అంగీ ఉన్న పాస్టర్ గారు కావాలంట, నువ్వు పోతే నీకు అంగీలు ఉన్నాయి కాబట్టి పోయా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగురండి. అంటే అభిషేకం అనేది దేవుని ఆత్మ అనేది దేవుని శక్తి అనేది పైరూపాన్ని బట్టి వచ్చేది కాదు. అర్థమైందా? పైరూపాన్ని బట్టి వచ్చేది కాదు, అది అంతరంగాన్ని బట్టి వచ్చేది. అంతరంగంలో దేవుని యొక్క శక్తిని బట్టి వచ్చేది. దేవునికి స్తోత్రం కలుగురుగా. అందుకే పౌలు గారు అంటాడు, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. ఎందుకు చెప్పండి? నేను ఏమంటాడు తెలుసా? నేను అనండి. అనగా యేసు క్రీస్తును, సిలువ వేయబడిన క్రీస్తును తప్ప నాకు ఇంకేమి తెలియదు. కొట్టండి చెప్పుడు గట్టిగా. నాకెవరు తెలుసు? మంత్రి గారు తెలుసు. నాకెవరు తెలుసు? ఎమ్మెల్యే గారు తెలుసు. నాకెవరు తెలుసు? ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న సిఎస్ తెలుసు. వీళ్ళు కాదంట. ఆమె ఎవరు తెలిసి ఉండాలి? నేను సిలువ వేయబడిన క్రీస్తును తప్ప ఇంకెవరు నాకు తెలియదు. అమ్మ చెప్పండి. ఎందుకు? ఆయనతోనే నా జీవితం, ఆయనే నా ధ్యానం, ఆయనే నా ప్రాణం, ఆయనతోనే నా సహవాసం. పౌలు గారు పెద్ద ఫిలాసఫర్ ఆయన. అతని గొప్పవాడు ఏమంటాడంటే, నాకు యేసయ్య తప్ప మనకి ఏసయ్య తప్ప అందరూ తెలుసు కదా. అమ్మా మావు మనకి ఏసయ్య తప్ప అందరు తెలుసు. కలెక్టర్ గారు చేత రెండు మనిషి చేయించమంటావా? చెప్పు, ఏ పోస్ట్ కావాలి చెప్పు. దేవునికి స్తోత్రం. ఆల్చేత చేయించమంటావు, ఏల్చేత చేయించమంటావా? అసలు పరలోకానికి పోవటం నాకు రికమెండేషన్ ఉందని కాడ. పరలోకం పోవాలంటే ఏం చేయాలి? ఆయన కడికి రావాలి. ఆయన తెలియాలి నీకు. ఈ భూమి మీద నుంచి ఎప్పుడు పోతావో మనకు తెలియదు.
జీవముండగానే బ్రతికుండగానే క్రీస్తును ధరించుకొని యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి హల్లెలూయా ఆయన మధ్య ఆకాశంలో కలుసుకోవాలి. స్తోత్రం. ఇదంతా ఎప్పుడు జరగాలి అనండి? బ్రతికుండగానే. సచిదాని శవం కాడికి వచ్చి నీళ్లు తల్లి, దేవా ఈ ఆత్మను ఈ బిడ్డ ఆత్మను పరలోకమునకు చేర్చుకునమని నేను నిన్ను బతిమలాడుకుంటున్నానని చెప్పి ఇట్టా ఇట్టా నీళ్లు తల్లితే ప్రయోజనం? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏం చేయాలి? బ్రతికుండగానే నీ జీవము ఆయన జీవముతో కలిసిపోయి దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి బలహీనతలోనే దేవుడు మనలను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే పౌలయ్య గారు ఇక్కడ ఏమంటాడంటే, బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ నీ యొద్ద ఉన్నాను. ఆమే ఎంతో బలహీనతలు వచ్చినా ఆ బలహీనత ఎక్కడ కూడా కనపడకుండా, ఆ బలహీనత ఎక్కడ కూడా కనపడకుండా మీ మధ్యలో ఉన్నాను. దేవుని భయముతో ఉన్నాను. మీరు మీరు ఎలుగుండ రాక్షసులని మిమ్మల్ని చూసి నేను భయంతో ఉండలా అంటాడు. ఏ భయం అక్కడ? దేవుని భయం. అర్థమైందా? భయముతోను వణుకుతోను మీ వద్ద ఉన్నారు. ఎట్టిన స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి. గత 3 రోజుల నుంచి ఇది నాది 9వ కోటం. ఎన్నో కోటం అది? 9వ కోటం. ప్రతి కోటం నేనే ప్రసంగం. 1 గంట, 1.5 గంటలు. ప్రతి కోటం నాదే వర్షిప్. ఇది 9వ కోటం నాన్ స్టాప్ గా 3 రోజుల నుంచి. ఎట్లుంటది? ఒక కోటానికి మీరు కూర్చొని మళ్ళీ పోయి సాయంత్రం రావాలంటే చాలా కష్టంగా ఉందండి. కొంతమంది తిరుణాలకు వచ్చినట్టున్నారు పండగలకి, మన దేశాల నుంచి. దేవునికి స్తోత్రం. కొంతమంది అరిసిలు కొట్ట రాలేకపోయినట్టున్నారు. ఆదివారం ఎప్పుడైనా వస్తాయి, కానీ సంక్రాంతి పండుగ మళ్ళా మళ్ళా వస్తుందా అంటే రాదంట. అందుకని అరిసిల కోసం ఉన్నారు ఇళ్ళకాడు. సిబ్బి లేని క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు ఏం చేస్తారు? లోక లోక ఆచారాలు, లోక కథలు, లోక కార్యక్రమాలు ఉండవు. అందుకే మీరు దినములు మాసములు ఉత్సవ కాలాలు వీటిని ఆచరిస్తున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గురించి నేను భయపడతానంటాడు పౌరులు గలతీ రాసిన పత్రికలో. గట్టిగా స్తోత్రం చెప్పండి. రావుతుందండి మీకు. బలహీనతతో వచ్చాను మీ కాడికి, భయముతో ఉన్నాను మీ దగ్గర, ఒడుకుతో ఉన్నాను మీ దగ్గర. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. మీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోదు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెళితనం. ఈ జ్ఞానం మనకు అవసరం. ఈ జ్ఞానం ఎట్లుంటుందంటే, ఒకడు బీటీఏ చదివి వచ్చాడు, బ్యాచులర్ ఆఫ్ థియాలజీ. థియాలజీ అంటే దైవ సంబంధమైనటువంటి శాస్త్రం, డివినిటీ. దేవునికి స్తోత్రం కలుగును. వాడి థియాలజీ ఎక్కడ దాకా వచ్చిందయ్యా అంటే, వాడు ప్రసన్నం చేస్తున్నాడు మత్తయి సువార్త. మత్తయి సువార్త స్టార్టింగ్ లో ఏమని ఉంటుంది? వాడు థియాలజీ చేసి, బీటీఏ చేసి, బీడీ చేసి,
వాడు వాడు థియాలజీ చేసి వచ్చాడు ప్రసంగం ఇచ్చాడు అడిగి. ఇక తీసుకున్నాను మత్తయి సువార్త మొదటి అధ్యాయం చదవమా. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. అరుణ్ 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 యాకోబు కనెను, అతను తమ్ముడు కనెను. ఇక మనవాడు ప్రస్తుతం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా అంటే ఈ లోక జ్ఞానం ఎట్లుంటుందో చెప్తున్నా. ఒకప్పుడు స్త్రీలు కనేవారు, ఇప్పుడు పురుషులు కంటున్నారు అంటే ఆ వాక్యం చూసుకో. మన పితృడైన అబ్రహాము గారి దినాలలో అంటే ఈ థియాలజీలో ఈ శాస్త్రాలన్నీ ఎట్లుంటే అప్పట్లో స్త్రీలు కనేవారు ఇప్పుడు పురుషులు కంటున్నారు లేదా ఆ వాక్యాన్ని బట్టి అర్థమవుతుందా. అంటే ఈ లోక జ్ఞానం ఎట్లా ఉంటుంది అంటే అట్లా ఉంటుంది. అయితే దేవుడిచ్చే జ్ఞానం ఎలా ఉంటుంది? పైనుండి వచ్చిన జ్ఞానం అది పవిత్రమైనది, దేవునికి స్తోత్రం కలుగును గాక. అది భయము కలిగినది. అందుకే ప్రభు అంటాడు నీ బలహీనతలో నేను నీకు బలాన్ని ఇస్తాను. మన పితరులందరూ కూడా బలహీనతలోనే బలపరచబడ్డారు. కాబట్టి నీ ప్రతి బలహీనతల్లో దేవుడిని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకేమంటాడు ఇక్కడ, మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా. దేని ఆధారం చేసుకోవాలి? దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండాలని. నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు. అరిసెల కంటే తీయగా తీయటి మాట్లాడ. అరిసెలు ఎన్ని అయిపోయా? అమ్మా ఏం అడుగుతారు? ఏ క్రిస్టియన్సా? అలవాటు పోయిందో ఉందో అడుగుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. రేప్ చేసుకుంటారా ఇలా ఆదివారం? దేవునికి స్తోత్రం కలిగినా. దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండాలని. నేను మాట్లాడినా, సువార్త ప్రకటించిన, అవి తీయటి మాటలు ఎప్పుడు చెప్పాలి? చెప్పాను ఎప్పుడైనా? అమ్మా తీయటి మాటలు, తీయటి మాటలు చెప్తే అసలు ఉల్లైపోతే ఆడగాడు కుర్చీ వేసేవాళ్ళు, తలుపు కాడుకోవడానికి మూడు కుర్చీ వేసేవాళ్ళు, ఇటు పక్క ఫుల్ అయితే జనం కెట్లాడుతున్నాడు. బో ఏ ఉండాలండి చర్చిలో జనం? దేవునికి స్తోత్రం. అంత పాలేదా గట్టినప్పుడు కూడా? పది బస్తాలు తాలు గొప్పదా, కాటా బస్త ఒకటి గొప్పదా? కాటా బస్తా తాళంతా ఏం చేసుకుంటానికి? పెన్సిల్ ఏడు ఎక్కడ ఉంటారు? అక్కడ తెనాలకాడ ఉంటారు. ఇదే మేచి తెనాలకాడ, ఇదే మేచి. బొమ్మకా డిగ్రీ ఏదో వాళ్ళే, చర్చిలో బిల్లులు కట్టేది కూడా వాళ్ళే. ఒక సింగర్ వచ్చింది తొలిదినలో ప్రార్థనకి. సింగర్ ఎవరు? సింగర్ వచ్చింది. అయ్యా నేను పాట పాడతానయ్యా అన్నది. సరే పాడన్న, మైకి ఎత్తి పాడింది. సరే మంచిగా మర్యాదగా దేవుని సన్నిధికి రా అన్న. ఒకరోజు నేను పోతున్న దాన్ని గుళ్ళో పాడుతున్నామె ఎవరు రా అన్న. ఆమె మన మన ఆమె లేదు, మన ఆమ ఇక రెండోసారి గుడికి వస్తే మైకీల పాడితే ఆడను పాడు రెస్టలొద్దన్న. అయితే రాలే పో మీ చర్చికి అంది పా సైతాన. నువ్వు దాన్ని మయపరిచి ఆడ ఇక్కడికి వచ్చి జయమంగళ దేవుడిని మళ్ళీ నేను భక్తురాలంటావా? ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు పైకెత్తి
చెండలకి ఏం చెప్పాలి, ఆ బలేవాడిని మా గుళ్ళో అవును బలే మహింపరిచి వచ్చిన మళ్ళీ ఏడా అని చెప్తే చాలా మంచోడిని. అప్పుడు ఏమైతే ఆమెతో పట్టుకున్నారు ముగ్గురు కూడా అట్టడ్డోలు తీసుకొచ్చింది. జనం ఏమనుకుంటారు, ఆ గుడికాడల్లే ఇల్లు ఇల్లే వాళ్ళు. క్రిస్టియానిటీ అంటే సెపరేషన్, ప్రత్యేకించబడింది. మనం బ్రతకం లోకస్తుల్లాగా మనం జీవించాం. లోక కార్యాలు మనలో కనపడకూడదు, లోక ఆచారాలు మనలో ఉండకూడదు. We are special people. మనం ప్రత్యేకించబడినటువంటి జనం. హల్లెలూయా. అందుకే ఎప్పుడూ కూడా జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఉపయోగించకుండా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తినే. పాడినా స్తుతించినా వాక్యం చెప్పినా తేలిపోవాలా. ప్రజల్లో ఒక కదలిక రావాలి. దేవుని నువ్వు వాడతా జనాలకు చెవులేమిటి అర్థం రాదు. ప్రైజ్ ది లార్డ్. పాట పాడితే జనాలకి నిద్ర రాకూడదు, వాకింగ్ చేస్తే జనాలకి నిద్ర. నీ ప్రసంగం జోలపాట్లా ఉండకూడదు, నీ ప్రసంగం పొడిచేదై ఉండాలి. రక్తము ఓడ్చకుండా కడుకము దూయవాడు శాపగ్రస్తుడు. వాక్యం తగలాలి జనానికి. వాళ్ళు పడవబడ్డారంటే వాక్యం ప్రైజ్ ది లార్డ్. జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్న దేవుని బిడ్డ ఆమె. దేవుడు మన బలహీనతల్లో ఆయన మనల్ని బలపరిచి కాబట్టి బలహీనతల్లో ఏం చేయాలి ప్రభుకి స్తోత్రం చెప్పాలా. బలహీనతలోనే దేవుడు మనకు బలాన్నిచ్చు. అందుకే మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో హెబ్రీ రాసిన పత్రికలో వారు బలహీనులుగా ఉండి బలపరచబడి. ఎట్టి చెప్పండి, దేవునికి స్తోత్రం. ఈ బలహీన స్థితిని మనం గనక జ్ఞాపకం చేసుకుంటే మనకి పౌలు గారే రోల్ మోడల్. ఆమె ఆయన చాలా సార్లు బలహీనపడ్డాడంట. బలహీనపడినప్పుడు దేవుడు ఏం చేసాడంటే ఆయన బలపరిచాడు. ఆమె ఉత్త పాట పాడటం కాదు, బలహీన సమయములో అంటే బలహీన సమయంలో ఏం కావాలి, నీ బలము ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింపని. అడగాలయ్యే, బలహీనతలో నీ బలము నాకు కావాలి అడగాలి. అప్పుడేం చేస్తాడు, బలహీనులను ఆయన బలపరిచేటువంటి దేవుడు. బలహీనట్లాగే సావరి రావద్దు అన్న ఆయన అండవు. బలహీనతో నాడు సావాలి, నువ్వు అట్ట నాశనం కావాలి, చెట్టు మాట అండవా, దరిద్ర ఉదానా దరిద్రుడ పరిగిమలడా మాటలు అండ ఆయన. ఆయన బలహీన సమయంలో ఆయన దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో మొరపెడితే బలహీనులను చెప్పాలి, శక్తిహీనులకు ఆయన బలాభివృద్ధిని కలుగజేస్తుంది. అందుకని ఎప్పుడు ఆయన సన్నిధిలో ఆనందమనాలట. ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుకుని ఆనందించండి. పౌలు గారు ఏసీ గదిలో పడుకొని ట్రిపుల్ కాట్ మీద పడుకొని పత్రిక రాస్తూ ఎవరికి, ఫిలిప్పీలకి, ఆ ప్రియమైన ఫిలిప్పీ సంఘమా, నేను ఏసీలో పడుకొని చల్లగా మీ కొరకు ఉత్తరం రాస్తున్నాను, ప్రభునందు ఆనందించండి, నేను కూడా ఏసీలో పండుకొని ఆనందిస్తున్నాను అని రాయలా. ఆయన చరస్థానంలో ఉంటారు రాసే ఉత్తరం.
హల్లెలూయా చెరసాల్లో ఉన్నవాడు ఉత్తరం ఏమవుతాడు తెలుసా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి మరణ చెప్పుకుని ఆనందించండి మీ స్థానము సహజంగా తెలియబడమయ్యండి ప్రభు సమీపంగా ఉన్నాడు దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ప్రభు యేసు క్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండి మిమ్మల్ని రక్షించు అదేనా బలహీనతలోనే ప్రభు కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి అదేనా బలహీనతలో బలహీన పడిన సమయములో బలవంతునిగా నాకు నా తోడు ఉన్నావు దేవా ఆయన బలహీన పడిన సమయంలో ఆయన ఎవరు ఆదరించారు ఆయన ఎవరు ఓదార్చారు ఆయనకి ఎవరు ధైర్యం చెప్పలే అందరు ఆయన వదిలిపెట్టి పారిపోయారు ప్రైజ్ ది లార్డ్ కాబట్టి ప్రభువు ఏమంటాడంటే నన్నందరూ విడిచిపెట్టారు నన్నందరూ వదిలేశారు నన్నందరూ విడిచిపెట్టి పారిపోయారు కానీ నీ బలహీనత సమయంలో నీ పరిస్థితి బాగలేనప్పుడు నేనే నీకు తోడే నేనే నీకు సహాయకరమైన కేడు నీ కొండ కోట ఆశ్రయ దుర్గము రక్షణ శృంగము ఆశ్రయపురమైనటువంటి దేవుణ్ణి నేనే గనుక నా సన్నిధిలో నన్ను మయంపరచాలా నన్ను ఘనపరచాలా నన్ను కీర్తించాలా అదేనా బలహీన పడిన ప్రతి సమయంలో కూడా నన్ను బలపరచయ్యాని దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు ప్రార్థనలు చేయాలి ఆమేన్ ఆమేన్ స్తోత్రం చెప్పండి పౌలు గారి టెస్టిమనీ కనుక మనం చూస్తే ఒకసారి రెండు రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయం చాలా సార్లు ఈ మాటలు మనం ధ్యానం చేశాం పన్నెండు ఏడు నాకు కలిగిన ప్రత్యక్షతలు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చి పోకుండు నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను ఈ పాయింట్ చాలా ప్రాముఖ్యమైనది నాకు అనేకమైన ప్రత్యక్షతలు ఉన్నాయి ఆమెన్ చెబుతారా పౌలు గారు అంటున్నాడు నేను చనిపోయిన వాళ్ళని లేపాను నా పరిచర్యలో అద్భుతాలు జరిగాయి ఆశ్చర్య కార్యాలు జరిగాయి మహత్కార్యాలు జరిగాయి ఇవన్నీ చూసుకొని నేను ఎక్కడ హెచ్చించుకుంటానేమోనని చెప్పి నా శరీరములో దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు అంటాడు అర్థమైందా ఆ ముళ్ళు కదా
లేకపోతే నేను అసలు విస్తారమైన సేవ చేస్తాను, ఇప్పటికంటే డబల్ సేవ చేస్తాను అని దేవుడి దగ్గర అంటే దేవుడు అన్నట్టు నోరు మూసుకొని కూర్చో, నా కృప నీకు చాలని కుమారు వేడుకున్నాడంట. మూడు సార్లు ప్రార్థన చేసాడంట, ప్రభువా ముళ్ళు పెట్టావయ్యా, ముళ్ళు అంటే ముళ్ళు కాదు, ఎత్తు ముళ్ళు తాటి ముళ్ళు లేదు, ముళ్ళు ముళ్ళు అంటే ఒక బాధ, ఒక శ్రమ, అది రోగం కావచ్చు. చాలా మంది క్రైస్తవ పండితులు ఏమంటారంటే ఆయనకి కళ్ళ జబ్బు ఉంది అంటారు. పౌలు గారికి సరైన కళ్ళు, అదే దేవుడు పెట్టిన ముళ్ళు అంటారు. అర్థమైందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. పౌలు గారు ఏమంటాడు, ఈ ముళ్ళు నాలో నుండి తొలగిస్తే నేనేం చేస్తాను, నేనేం చేస్తాను, ఇంకా ఎక్కువ సేవ చేస్తాను, ఇంకా నీ కొరకు ఎక్కువ ప్రయాసపడతానంటే ప్రభు ఏమన్నాడంటే నా కృప నీకు చాలు. ఆమేన్. బలహీనతలోనే నా శక్తి నీ పట్ల పరిపూర్ణం అవుతుంది. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్న దేవుని బిడ్డలందరికీ ఏదో ఒక ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు లేకపోతే మనం ప్రార్థన గ్రహం. అర్థమైందా? ఆ ముళ్ళు పెడతాడు దేవుడు. నీ భర్త నీకు ముళ్ళు కావచ్చు, ఆడు సరిగా తాగకుండా మామూలుగా మెలకుండా ఇంటికాడు ఉంటే ఇవ్వాలి, అసలు నువ్వు ప్రార్థన పోతేయాలా? గాడ్లు వండి పెట్టుకుంటూ కూర్చోవు. అందుకని ఏం చేస్తాడు, ఆయన ఎక్కడ తిప్పాలో అక్కడ తిప్పుతా ఉంటాడు. రక్తి విజయం కూడా వస్తుందా ఉంటే అసలు మాట ఏంటో, అమ్మ బుట్టిలో మేనమావ తెలియదని, దేవుని తెలియదని సంతే. అందుకని ఏం చేస్తాడు, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కరికి ముళ్ళు పెడతాడు. కొంతమందికి భార్య ముళ్ళు, కొంతమందికి భర్త ముళ్ళు, రకరకాల ముళ్ళు. ఆ ముళ్ళు అప్పుడప్పుడు గుచ్చుకుంటా ఉంటే ఏసై గుర్తుకొస్తా ఉంటాడు. ఆ ముళ్ళు లేకపోతే సంక్రాంతి పండుగ చాలా మంచి సినిమా లేకపోతుంది. ఈ టీవీలో జమినీలు తేజ దాంట్లో దీని నొక్కుంటా ఉంటే పెద్ద తీరు ఉందిగా, సంఘాచుకుంటా చూసుకుంటా. ఏందమ్మా ఆదివారం పాట మార్తన అయిపోయిందా అంటే అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క చెప్పాలా ముళ్ళు పెడుతుంది. ఆ ముళ్ళును బట్టి ఏమైతే నీకు ఇద్దరు ఆదివారం ఒకటి ప్రార్థన ప్రారంభించి కనుక నేను వెళ్ళవలను. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరిలో ఒక ముళ్ళు, ఆ ముళ్ళు లేకపోతే నువ్వు మాటను అది. అందుకని ఆ ముళ్ళు ఏం చేశాడు, ఆ ముళ్ళు నీ కొడుకు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీకు రోగం పెట్టుండొచ్చు, ఆమె దాన్ని బట్టి నువ్వేమవుతావు అంటే దేవునికి దగ్గరగా ఉంటావు. ఆ ముళ్ళు పెట్టింది ఎందుకంటే నిన్ను దేవునికి దగ్గరగా చేయడానికి, దూరం చేయడానికి కాదు. ఆ ముళ్ళును బట్టి నువ్వేం చేయాలా, నాకు వచ్చిన ఈ ముళ్ళును బట్టి ప్రభువా నీకు స్తోత్రం అనాల. అర్థమైందా? అంటారా నాకు వచ్చిన ఈ రోగాన్ని బట్టి ఒక షుగర్ రోగం పెట్టే ప్రభువా నీకు స్తోత్రం ఆయన. అప్పుడప్పుడు కాళ్ళు మంటలు కూడా పెట్టావు ప్రభువా నీకు స్తోత్రం అంటారా, అంటారా అనరా, అనరు. ఎందుకని ఏంది ప్రభు, నేను భక్తుని అయితే భక్తుల అయితే నాకు పెట్టలేదు ప్రభు, ఇది బకెట్లో పెట్టచ్చు ప్రభు, అప్పుడు బాగా తిరుగుతుంది కదా. ఈ ముళ్ళు లేకపోతే ఏంటి పరిస్థితి, రాత్రి 4 సార్లు లేవాల ముళ్ళుంటే, అమ్మే చెప్పండి. 4 సార్లు లేచి 4 సార్లు లేచినప్పుడు 4 పావట్ల ప్రాధాన్యత గంట అయిపోయింది.
ముళ్ళు మేలా కాదా? అరణ్యవాసమే నాకు మేలా, అరణ్యవాసమే ముళ్ళే నాకు మేలు. మా ఆయన నాకు ముళ్ళు పెప్ప మిగతా ఇప్పుడు పండగ కూడా లేడు ఇంటి కదా. ఆరు ఇంటి కాడ ఉంటుంది, నువ్వు ఎందుకు వస్తాడికి ఇచ్చి కాకపోతే. అందుకని ఏం చేశాడు దేవుడు, తలకాయ కింద పెట్టి పైకెత్తిన కాళ్ళు, సోత్రం 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 వాడు మారడు. ఎందుకంటే ఆడు ముళ్ళు, నువ్వు రావు పాత్రకి, ఆడు మారదు నువ్వు రావు పాత్రకి. అందుకని ఏం చేస్తాడు, ఆ ముళ్ళు అప్పుడప్పుడు తలకెత్తంటే పచ్చ పచ్చ చేసుకొని బావాలి పాత్ర, సాంబార్ని వండుకొని బావాలి అని వచ్చి కూర్చుంటాడు. మేలేనా ఇది? ఎలా చీడ చెప్పండి మాకండి, సిగ్గుపడి స్తోత్రం. అందుకే పౌలు గారు రెండు సార్లు మెన్షన్ చేస్తాడు అక్కడ, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము. అన్ని బాగా ఉంటే, అంత సక్రమం ఉంటే, అన్ని ఉంటే పొరపాటు పడి తిరిగి ఎవడో, అందుకని ఏదో ఒకటి నీకు పెడతాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు నువ్వు ఆయన పెట్టావు కదా, నేను ఆయన దూరం చేసుకో, నేను ఆయన ప్రేమించాడు కదా, నిన్ను ప్రేమించి నీ భర్త అయినాడమ్మా. హల్లెలూయా. నిన్ను ప్రేమించి ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, రక్తము కాల్చాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఎంత ప్రేమ అండి, పరలోకాన్ని విడిచిపెట్టి నీ కోసం వచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అతిశయం వచ్చుద్దని, ఆమె హెచ్చిపోతామని, ఎక్స్ట్రాలు మాట్లాడతామని దేవుడు కొన్ని కొన్ని అంటే మనలోకి రప్పిస్తాడు. అది కలకయ్య గారు స్తోత్రం అంటావు, అది కలకయ్యపోతే ఏం పారదనా అంటుంది, ఏం లేకపోతే ఉంటే శుక్రవారం నుంచి తలపై రోజులు ఇంతగా పోసాను రైజులో అర్థమవుతుందా? కాబట్టి నీ భర్త నీకు ముళ్ళు, ముళ్ళు మంచిదా? ముళ్ళు మంచిది, రైజులో అది నేను దేవునికి అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని. ఎన్నిసార్లు పౌలు గారు మూడు సార్లు చేసాడు ప్రార్థన, మరి నీ ముళ్ళు కోసం ఎన్నిసార్లు చేశావు? నీ ముళ్ళు కోసం ఎన్నిసార్లు చేసావు అంటే ఏ ముళ్ళు అంటావా? నీ ముళ్ళు కోసం అసలు ఎప్పుడు ప్రార్థన చేసావా? చేశాను కానండి, ఆ ముళ్ళు గుచ్చుకుంటుంది అని తెప్పసారి గుచ్చుకోవడానికి పెట్టింది, అది గుచ్చుకోబోతే మాటిన్నావు కదా నువ్వు. అందుకని పౌలు గారు ముమ్మారు వేడుకుంటే ఏసయ్య ఏమన్నాడు, నా కృప బలహీనత ఎంది, అది ఆ బలహీనతలోనే నిన్ను వచ్చి ముట్టి స్వస్థపరుస్తాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను బలవంతురాలుగా చేస్తాను, నిన్ను బలవంతుడిగా చేస్తాను. ఇది ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం. అందుకే బలహీనతలో అనంట బలమని, బలహీనతలో బలం. దేవుడు బలహీనతలోనే నీకు బలం ఇస్తాడు. అడగాలి ఆయన్ని, ఒరే డాక్టర్నే రే, ఒరే ఆ శాసన పెట్టేసారే అంటుంది అంటావు కానీ, ప్రభువా అన్నావు
వాణ్ణని పిలువురా, ఈయనని పిలువురా, వాడి నెంబర్ లేదా నీ కాడ, ఈ నెంబర్ లేదా అని మంచం మూలిగిందని మూలిగిందని మునుగుతుంది ప్రార్థన చేస్తారు. వీళ్ళు ఎవరు లేకపోతే శివరా ఆప్షన్ ఎవరంటే పాస్టర్ గారు, పాస్టర్ గారు ఆయన అన్నాడు లేడు పెట్టుకున్నాడు మంచి పేటర్ పేటర్ పోతుంది. ఏ డాటర్ అన్నట్టుగా ఎట్టుగా స్తోత్రం చెప్పండి. మన నిరీక్షణ ఎవరు? ఆయన, ఆయన మీదే అనుకోవాలి. ఆయన కృపలో ఐశ్వర్యవంతుడైన దేవుడు, దేవునికి స్తోత్రం కలుగునగలిగి ఉండు నిమిత్తము నా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఇప్పుడు ఏ రోగమైనా ఏ వ్యాధి అయినా దేవుడు స్వస్థపరచడానికి శక్తి కలిగిన దేవుడా కదా. స్వస్థపరుస్తాడా లేదా? ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఆయనకు సమస్తము సాధ్యమే కదా. కొన్ని కొన్ని రోగాలు పోవు. పాని రోగాన్ని పోగొట్టడం ఆయన చేతైతే కదా. మరి ఎందుకు పోట్లేకబ్బా? నా శబరందయ్య 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 అటువా ప్రార్థన చేద్దాం. ఎప్పుడు చూపి మరి ఎందుకు పోలా? ఎందుకు పోట్లేదు? అది పోతే నువ్వు మాటను వరి అమ్మును నీకు అనిపించింది. ఆ రోగం పోతే నువ్వు మాటనవని, ఆ వ్యాధి పోతే నువ్వు మాటనవని, ఆ సమస్య పోతే నువ్వు మాటనవని కొన్ని సంవత్సరాలు ప్రార్థనలు చేసినది బోలు. ఎందుకు? నీ జీవితంలోకి దేవుడే దానిని అనుమతించాడు. అంతే చూడండి, కొంతమందికి షుగర్ ఉన్నా కొంతమంది ఏ రోగం ఉన్నా చూడటానికి ఎట్లాంటి దిట్టం ఉంటారు. ఏంటి సరే, దేవుని శక్తి వారి మీద నిలిచి లోకస్తులు పేకపై కనపడతారు. ఎట ఏదిరా షవర్ వచ్చేది, రెండు నెలలు షవర్ వచ్చి చూసిన వెంట తగ్గిపోతున్నాను. లోకస్తుడికి దేవుని శక్తి దేవుని మహిమ వాడి మీద ఉండదు. ఆ రోజులకి ఏమవుతుంటాడు? పేకపోతుంటాడు. దేవుని పిల్లలకి ఏ రోగం వచ్చినా ఆమె వాడిగాడు కిడ్నీలో ఆ పాస్టర్ గారు చెప్పను మీరేంటం కానీ కిడ్నీలు పోయినాడు అట్టుంటా. ఇది ఒకటి రామా ఊరికో వాడిగాడు వచ్చింది హార్ట్ అటాక్ ఆవుతుంటే అంతలా ఉంటేవాడు. ఏంటిది? ఇది ఒకటి రామా స్టెంట్ వచ్చి డాక్టర్ గారు అడగలేదు పోయి ఆ స్టెంట్ వేసినండి కిడ్నీలు చూసినండి కళ్ళు పోయినాయి పది రోజులు పడుకుని వచ్చి హాస్పిటల్. అర్థమవుతుందా? ఆడికి దేవుని కృపతోడుగా ఉంది. దేవుని నీకేం లేదు, టైఫాయిడ్ వస్తేనే లంకనా చేసినట్టు ఉంటుంది నీ మొహం, నీ మొహం అట్లా ఉంటుంది. ఎందుకంటే కృప చెప్పాలి, కృప నీకు తోడు లేదు. అందుకే పౌలయ్య గారు అంటాడు, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయ్యింది అది బహు సంతోషముగా అతిశయపడుదును. దేవుని బిడ్డ తీర్మానం ఏంటి తెలుసా? ఉంటే ఇక్కడ లేక అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేనికి లెక్క చేయరు, దేనికి భయపడరు. బలహీనతలయ్యందే బహు సంతోషముగా నేను అతిశయపడుతున్నాను. దేన్ని బట్టి? ఈ రోగం నా జీవితంలో వచ్చిందంటే, ఈ వ్యాధి నా జీవితంలోకి వచ్చిందంటే, ఈ బలహీనత నాలోనికి వచ్చిందంటే దేవుడు నా పక్షమున ఉన్నాడు. దాన్ని బట్టి ఏం చేయాలా?
ప్రభువును మహిమపరచు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పౌలయ్య గారు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. అసలు ఈ మాట మన నోటు వచ్చుదా? రోగంతో మూలుగుతా ముక్కుతా, అసలు లేవటానికి కూడా శక్తి లేకపోతే ఎవరైనా నీ గాడికి వచ్చి ఆరదైనా కొత్తనవా అన్నారనుకో, అంబట నీ నీ పరిస్థితి ఎట్టుంటది? కళ్ళమని నీకు లేవలేకపో రాత్రి నుంచి లంకనాలు చేశానే అంటవాను. అంతేగాని నేను ఎప్పుడు బలహీనురాలను అప్పుడు బలవంతురాలు అంటవా? రాదు అసలు ఆ నోటి అంట మాట. వస్తే ఎంబట లెగుతావు, వస్తే ఎంబట లేవడం నీకు ఇష్టం లేదు, మన అదొలను పండుకోవాలి అండ్ ఎదురుమానికూడదు. ఎవరిని ఉన్నాడు కాకూడదు. ప్రైజ్ ది లార్డ్. నేను పొద్దున ఇప్పుడు ఒక వాక్యం చెప్పాను, పురుషుడు తన తల్లి తండ్రిని విడిచి భార్యను హత్తుకొనడం, వారిద్దరు ఏక శరీరం అవుతారు, ఈ మర్మం గొప్పది. పౌలు అంటాడు, నేను క్రీస్తుని గురించి సంఘాన్ని గురించి చెప్తున్నాను అనగానే ఒకసారి మీరు ఎవరు డ్రీమ్స్ లో పోవాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు ఎప్పుడు పెళ్ళైనటువంటి ఆ రోజుల్లో పోవాల్సిన అవసరం లేదంటే ఒక ఆయన అంటే నా పక్కన కూడా నా పేడకల్ని నేను గుర్తు చేస్తున్నాను. ఏంటంటే పేడకల్ అంట, అది పేడకాల దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి అంటే సంఘము వధువు క్రీస్తు వరుడు కనుక సంఘము క్రీస్తుతో ఐక్యపరచబడాలి. అది కాన్సెప్ట్ అక్కడ, అది ఆయనకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలి? నేను ఎప్పుడు బలహీనురాలను అప్పుడు బలవంతురాలని, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుణ్ణి. అయ్యా కొంచెం నీరసంగా ఉందా? నీరసంగా ఉందా? కాళ్ళు చేతులు లాగుతున్నాయా? ఇంకేమైనా కసేపు అయితే కాళ్ళు పడిపోతాయి అంతే అన్నవనుకో, వాడి నిజంగా పడిపోతాయి. ఆ నీరసం ఇంకా ఏమైంది? కొంచెం అడిగి ఏం చేయాలి? ఎంకరేజ్ చేసే మాటలు చెప్పాలి. ఎంకరేజ్ చేసే మాటలు చెప్పలేదు అనుకో ఇంకా ఏమవుతాడు? బలహీన పరచబడతాడు. అందుకని ఏం చేయాలి? నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లో, నిందలలో, ఇబ్బందులలో, హింసలలో, ఉపద్రవములలో నేను సంతోషించుచున్నాను. గట్టగట్ట దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మన దేవుడు మన బలహీనతల్లో మనకు బలాన్ని ఇచ్చేది, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగు చేసే దేవుడు. ఏమాత్రం కొంచెం బలహీనత నీ జీవితంలో ఎదురైతే విశ్వాసంతో చెప్పాలా, నేనెప్పుడు బలహీనుడనో, నేనెప్పుడు సన్నాసిడనో అంతకన్నా సన్నాసిడు, నేనెప్పుడు సన్నాసి దాన్ని ఎప్పుడు ఏనాడు బాగుంది నాకు అన్నవనుక సైతాన్ని పక్క నుండి ఆమే సిస్టర్ మల్లను ఆమే అంటాడు. సిస్టర్ మల్లను సన్నాసిదాన్ని ఆమె అంటాడు వాడు. ఇక నీ నీరసం ఏమైంది చెప్పాలా? మావు దేవునికి స్తోత్రం కలుగుతుందా? కాబట్టి మన పితరులందరూ కూడా ఆమె బలహీనతలో ఉండి బలపరచబడ్డారంట. దేవునికి స్తోత్రం కలుగుతుందా? మన జీవితాల్లో కూడా బలహీనతలు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని నామానికి మహిమ చెల్లించాలి. ఫిలిప్పీ 4:4 ప్రార్థన చేసుకుంటారు.
ప్రభు సమీపంగా ఉన్నాడు. ఎందుకు ఎల్లప్పుడు ప్రభువును ధ్యానించమన్నాడు? శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు, అన్నిట్లో నువ్వు ఏం చేయాలా? ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో. ఆ పాట కొంచెం ఆనందం పాడండి. ఆనందం సంతోషం అని పాడితే చూసేప్పుడు అంటుంది అంతే. ఏం పాట నువ్వు పాడే పాట అర్థమైందా? ఆనందమానందమే నా ప్రియుని సముఖములో, ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధి. ఎందుకయ్యా ఆనందం? రోగం వచ్చినప్పుడు ఎందుకు ఆనందం? శ్రమ వచ్చినప్పుడు ఎందుకు ఆనందం? శోధన ఎందుకు వచ్చినప్పుడు ఎందుకు ఆనందం అంటే, నా భక్తి నాకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఎందుకంటే నాతో కూడా వచ్చేవాడు నా దేవుడైన యెహోవాయే, ఆయన నాకు సమీపంగా ఉన్నాడు. అందుకే నేను శ్రమలో ఆనందంగా ఉంటా, శోధనలో ఆనందంగా ఉంటా, ఇరుకులో ఆనందంగా ఉంటా, ఇబ్బందుల ఆనందంగా ఉంటా. 4 రూపాయలు జేబులో ఉండగానే ఇగిలించుకుంటా రావటం పాత్రగా ప్రైజ్లా ప్రైజ్లా అనమాట రావటం. కొంచెం లేపకాను, మొహం అంతా తేడా లేకుందని పెట్టుకుని మా ప్రైజ్ ఈ దరిద్రపు ఫేస్ రీడింగ్లు మానుకోవాలా? ఎప్పుడు ఎప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళదు మన జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోనికి వెళ్ళాలి. సియోన్ అంటే దేవుని మందిరం. వచ్చినప్పుడు ఎట్రా లేడుతా రాకూడదు. అది ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించండి, మరణాలు చెప్పుకుని ఆనందించండి. ఎందుకు ఆనందించాలంటే మీ సహనమును సకల వచ్చిన ఎన్ని కష్టాలు వచ్చిన ఎన్ని నిందలు వచ్చిన ఎన్ని ఎన్ని అవాంతరాలు ఎదురైనా చూడ ఆ పిల్లలు దేవుని కొరుకున్నారు. మనం చూసి జన్మ ఏం చేయాలా? ఆశ్చర్యపోవాలి. చూడాలి వాళ్ళ జీవితంలో ఎన్ని వచ్చినా వాడు దేవుని కొరకు రోషంగా ఉన్నాడు అనేటువంటి సాక్ష్యం అన్య జనులు మనల్ని గుర్తి చెప్పుకోవాలి. అర్థమవుతుంది మీకు? మీ సహనమును సకల జనులకు ప్రభు మనకు సమీపముగా ఉన్నాడు. రోగం వస్తే, వ్యాధి వస్తే, సమస్య వస్తే, శోధన వస్తే, నిన్ను చూసి నువ్వు బాధలో ఉంటే చూసి, నేను చూసి ఆనందించే దేవుడు కాదైనా, ఆయన నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు బహు ఆశ్చర్యముగా జరిగించేది. హల్లెలూయా. కాబట్టి నేను ఎప్పుడు బలహీనుడను, ప్రభు సమీపంగా ఉన్నాడని చెబుతూ దేనిని గురించి చింతపడమాట, దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవుని తెలియజేయాలి. కృతజ్ఞత ఉండాల. యెహోవా చేసిన ఉపకారములలో కృతజ్ఞతార్పణలో అర్పించుచు దేవుని మందిరములో ప్రవేశించాలి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మన బలహీనతలను వహించుకున్న దేవుడు గనక మన బలహీనతల్లో ఏం చేస్తారైనా చెప్పాలి, బలపరుస్తారు. కాబట్టి మన పితరులందరూ కూడా బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు గనక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు ఇంటికి పోతే ఏమనుకోవాలంటే, ఏమనుకుండా పోవాలంటే, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పాలా?
ఎప్పుడే బలవంతుడు. ఎప్పుడైతే అటువంటి తీర్మానం చేస్తావో ఆయన బలమైనటువంటి శక్తి నీ మీద దిగి వస్తా. అందరు లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం. కళ్ళు ముందు రెండు చేతులు పైకెత్తి ఒక చిన్న తీర్మానం చేద్దాం. అందరు రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో తీర్మానం చేయండి. గ్లోరీ టు ది లార్డ్.